అంటే రాబోయే రోజుల్లో సార్ ఇందాక మేము వస్తుంటే మీ గడప దగ్గర చాలామంది కార్యకర్తలు ఇక్కడ నిలబడ్డారు అంటే వాళ్ళు వాళ్ళు నేను అడిగిన ఎన్ని ఇంత పొద్దున్నే సార్ వాళ్ళు ఇంటికి వచ్చినారని అంటే మాకు పార్టీలో సముచితమైన స్థానం లేదా గౌరవం మాకు ఇతర నాయకులు ఇస్తలేరు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇస్తలేరు కాబట్టి మేము ఏదున్నా కూడా మా సాధక బాధకులు మేము సార్ దగ్గరికే చెప్పుకుంటాం మాకు ఏదున్నా విన్నదన్న ఆయనే ఉండి నడిపిస్తాడు అని చెప్పుకుంటా ఉన్నారు పార్టీలో ఈ పరిస్థితి ఉందంటారు ఇప్పటికి కూడా వాస్తవమా ఎస్ కొంత జరుగుతుంది ఎమ్మెల్యేలు వారి సంబంధించిన వాళ్ళ వాళ్ళ లెక్కలు వాళ్ళ వ్యూహాల ప్రకారం వారితో ఉన్నవారు కానీ లేదా వారి అవసరాలకు కానీ కొంతమందికి అవకాశం కల్పించడం కొంతమందికి అవకాశాలు అనేది దక్కకపోవడం అవకాశాలు ఇవ్వకపోవడంతో కాస్త వ్యతిరేకత అనేది ఉంది దానిని నా లాంటి వాళ్ళు హక్కున చేర్చుకొని దాన్ని సంయమనం చేయడం అనేది జరుగుతుంది సార్ వాస్తవాలు మాట్లాడుకుంటే అసలు ఈ ప్రాంతానికి శంకర్ నాయక్ గారిని పరిచయం చేసిందే రవీందర్ రావు సార్ అంటారు అటువంటిది అతన్ని ఒక శిశువుగా ఇక్కడికి తీసుకొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేలుగా మీరు దగ్గరుండి గెలిపిస్తే ఈరోజు మీకు ప్రాధాన్యత ఆయన ఇవ్వట్లేడని కూడా చాలామంది చర్చిస్తూ ఉన్నారు మీలాంటి సీనియర్ నాయకుల ఆవభావాలను కూడా వాళ్ళు గౌరవించారని కూడా మాట్లాడుతూ ఉంటారు ఏ అవకాశం ఇచ్చేంత మేరకే మన పాత్ర ఉంటుంది రెండు వేల పద్నాలుగులో మాకు సరైన అభ్యర్థి లేకపోవడం కాస్త ఎన్నికలకు సంబంధించి ఆ రోజు ఆయన అవసరం అట్లొచ్చింది మనము పెట్టుకున్నాం తర్వాత ఆయన పనిచేస్తూ పోతున్నాడు పద్దెనిమిదిలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచారు మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారనే ఉద్దేశంతో సిట్టింగ్లకే అవకాశం కల్పించడంలో భాగంగా ఆయనకు అవకాశం కల్పించింది ప్రజలు ఆశీర్వదించినంత మేరకు ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉంటారు కొన్ని కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కానీ ప్రజలు అల్టిమేట్లీ ప్రజలకు నచ్చాలి ప్రజలకు నచ్చితే ఖచ్చితంగా గెలిపిస్తారు నచ్చినప్పుడు ఖచ్చితంగా ఓడిగిస్తుంది సార్ ఇప్పుడు మహబాద్ నియోజకవర్గంలో ఆనాడు పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నాయకులు ఉద్యమకారులేమో రవీంద్రరావు సార్ గారు వెనుకున్నారు కానీ నిన్నగాక మొన్న వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పుకున్న కొంతమంది ఏమో మీ ఎమ్మెల్యే అనుకాల ఉన్నారు అంటే ఇది ఈ ప్రజలకు మీరు దేనికి సంకేతం ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో ఏ సందని కూడా కాపాడుకోలేకపోవచ్చు ఒక నాయకుడు ఇప్పుడు నా నేనున్న నా దగ్గరకు వస్తే టోలైనా ఈ కాంట్రాక్టర్లు కానీ పైరవికారులు కానీ లేదా భూ కబ్జాదారులు కానీ రౌడీ షీటర్లు కానీ నా దగ్గర కనిపించరు దట్ ఈస్ మై నేచర్ కనుక నేనేం చేస్తా ఉద్యమకారులు ప్రజల్లో ఉన్నటువంటి వారు ప్రజా అవసరాల కోసం వచ్చేవారు అట్లాంటి వారిని నేను చేరదీస్తా వారికి మద్దతు ఇస్తా కనుక నా దగ్గర ఒక రకమైన నాయకత్వం ఉంటుంది ఇంకొకరి దగ్గర ఇంకో రకమైన నాయకత్వం ఉంటుంది ఏదేమైనా వారైనా మేమైనా ఎవరమైనా వీలైనంత మేరకి ప్రజాక్షేత్రంలో బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీ గెలవాలనే సంకల్పంతో అనేక రకాలుగా మీకు మద్దతు ఇచ్చుకుంటూ పోతుంటే కాపాడుకుంటూ పోతుంటారు ఈ ప్రశ్న మిమ్మల్ని కొంచెం నొప్పించవచ్చు కానీ ప్రజలకు మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది రవీందర్ రావు సార్ గారు చేసిన ఉద్యమానికి ఆయనకు ఇప్పుడు ఉండాల్సింది ఎమ్మెల్సీ కాదు ఆయన క్యాబినెట్లో ఉండాల్సిన ర్యాంకు ఆయన స్థాయి అది కానీ ఇప్పుడు నిన్నగాక మొన్న పార్టీలో వచ్చి మన నామినేటెడ్ పదవులు తీసుకొని మంత్రులు ఉన్నారు ఇదే జిల్లా నుంచి అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది మీ జిల్లాలో ఇది ఎంతవరకు వస్తాం సార్ ఉంటారు పార్టీ అవసరాలు పార్టీ అవసరాలు రీత్యా ఇప్పుడు నేనున్న కేసీఆర్ గారికి అత్యంత విధేయిని నేను ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని నాకు చాలా సుదీర్ఘ కాలం తర్వాత కూడా అవకాశం వచ్చింది కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఏ టాస్క్ను కూడా ఫెయిల్ కాకుండా పనిచేయడం నా లక్ష్యం నా సంకల్పం అవకాశాలు అనేటివి నాకు రావాలి ఏ వాస్తవమే కానీ సామాజిక కోణం కూడా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు సామాజిక కోణానికి సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని మరి ఇంకెంతమందికి విలమలకి అవకాశం ఇస్తారనే దాంట్లో నా లాంటి వాడికి కాస్త మా ఇబ్బంది కలగవచ్చు ఆ ఇబ్బందిని నా నా లాంటి వాడు అర్థం చేసుకుంటాడు కనుకనే దాన్ని మనసులో పెట్టుకోకుండా పదవులు అనేది కాకుండా ప్రజాక్షేత్రంలో ఒక అవకాశం పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు పనిచేసే అవకాశం నాకు కల్పించారు దాని శుద్ధ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ అవకాశాలు రాకపోవచ్చు కానీ కొందరికి సామాజిక అవసరాలు కానీ సామాజిక కోణంలో కానీ ఇతరత్ర ఆ యొక్క సమీకరణలో భాగంగా అవకాశాలు మిగతా వాళ్ళకు కూడా వస్తుంటాయి దాంట్లో భాగంగా మిగతా వారికి వచ్చి ఉండొచ్చు అంత మాత్రాన వారితో మనం మోల్చుకోలేము నాలాంటి వాడైతే ఏదో పదవుల కోసం కుంగిపోవడమో ఆందోళన చెందడం అనేది అవకాశమే లేదు సార్ ఇప్పుడు రా మహబాద్ టీఆర్ఎస్ రాజకీయం చూస్తే చాలా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరేమో ఇప్పుడు రెండో దఫా కాకుండా ఈ మూడోసారి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి టికెట్ ఇచ్చారు కానీ ఆయన చరిత్ర గత గణించిన గ పదేళ్ల నుంచి చూసుకుంటే భూ కబ్జాలు చేస్తాడు మాట కార్యకర్తలని పట్టించుకోడు రౌడీజానికి పాల్పడతాడని కూడా వాస్తవంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు అటువంటి సందర్భంలో టీఆర్ఎస్ని చూసి ఓట్లు వేయాలా శంకర్ నాయక్ గారిని చూసి ఓట్లేయాలా స్థానిక ప్రజలు అవన్నీ ప్రజలు జవాబు చెప్తారు ఓట్లేసేది ప్రజలు శంకర్ నాయక్ అంటే బీఆర్ఎస్ కాదనేది ఏం కాదు శంకర్ నాయక్ వేస్తే బీఆర్ఎస్ గెలుపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కనుక పార్టీలో ఉన్న శాసనసభ్యులే ఈ ఈ రకంగా ప్రవర్తిస్తుంటే కేసీఆర్ గారికి ఓట్లు ఎట్లా పడతాయి నుంచి అంటున్నాను నేను ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కేసీఆర్ గారి చూసేనా వేస్తారనేది మాకున్న సంకేతం మాకు చెప్తున్న సర్వేలు సర్వేలు అన్నీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఒకవేళ ఎమ్మెల్యేలు కాస్త ఇబ్బందికరంగా వ్యవహరించినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా రెండు వేల పద్దెనిమిదిలో వేస్తారు అదే రకంగా ఇప్పుడు కూడా వేస్తారనేది మేము అంటే ప్రజలకి కేసీఆర్కి మధ్యలో వారధిగా ఎమ్మెల్యేలు ఉంటారు కదా మరి వాళ్ళ ఇటువంటి రకంగా పనులు చేస్తూ ఉంటే ఎట్లా సార్ అంటే మీరేమో పొద్దున్న లేస్తే పార్టీ బలోపేతం కోసం మీ సమయాన్ని వృధా చేసుకుంటా కుటుంబానికి సైతం ఇప్పటికి కూడా అంటే ఉద్యమాల్లో మీరు ఎట్లా మీరు కుటుంబానికి దూరంగా ఉన్నారు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుటుంబానికి దూరం ఉండకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడ వ్యక్తులు ఏమో ఇక్కడ దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా మీరు అడ్జస్ట్ చేసుకుంటారు చూద్దాం పది సంవత్సరాలు అయింది ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది ఉంటుంది పనిచేసేవాడు ఎమ్మెల్యే ఆ తర్వాత అందుబాటులో ఉండేది ఎమ్మెల్యే మంచి ఐదనే మంచి అని అంటారు చెడు అయితేనే చెడు అంటారు మంచి చెడును బేరీజు వేసుకునే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు కనుక ఏ రకమైన సంకేతాలు ప్రజలకు చేరినాయి అనేది చూస్తాం ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారంలోకి రావడానికి ఆరోపణలు చేస్తుంటాయి చేసినవి ఆరోపణల నిజాలా అనేటివి ప్రజలు బ్యాలెన్స్ చేసుకోలేనంత అమాయకంగా ఉండరు కనుక ప్రజలకి వాస్తవాలు తెలుసు వాస్తవాలు ఉన్న చోట ఖచ్చితంగా ప్రజలు అలానే స్పందిస్తారు పోయినసారి పద్దెనిమిదిలో కూడా అంత క్లీన్ స్వీప్ ఉన్నప్పుడు కూడా మా వాళ్ళు కొందరు ఓడిపోయారు కారణం ఏంటి అంటే ప్రజలకి వాస్తవాలు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ రకంగానే వ్యవహరిస్తారు కనుక మంచి చెడు అనేది కూడా తేలుతుంది కొద్ది రోజుల్లోనే ప్రజలు దానికి సమాధానం అహ్మబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం రవీంద్రరావు సార్ అదే మీ ఎమ్మెల్యే గెలుపు కోసం ఇక్కడ పనిచేస్తారా రాబోయే రోజులు అంటే అది ఇస్తాన ఆదేశం ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా కేటీఆర్ గారు చెప్పారు ఏది ఏమైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ పార్టీ అభ్యర్థి కోసం గెలిపించాలి పార్టీ గెలిస్తేనే ఆ ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా సహకరించమని కోరారు దాంట్లో భాగంగానే ఆ ప్రయత్నం చేస్తూ కేసీఆర్ గారికి మీరు అత్యంత సన్నిహితులు పొద్దున్న లేస్తే అతనితోటి బాగా అంటే చనుగా ఉండే వ్యక్తి ఇక్కడ స్థానికంగా జరిగే పరిస్థితులను మీరు ఎందుకు ఇప్పటివరకు వివరించే ప్రయత్నం చేయలేకపోయారంటే ఎస్ చెప్పాం అన్ని కేసీఆర్ గారు తెలుసు తెలిసి అవకాశం కల్పించారు నాకైతే బలమైన టాస్క్ ఉంది నల్గొండ జిల్లాలో నేను ఒక ఐదు నియోజకవర్గాలకి ఇప్పుడు బాధ్యుడిగా ఉన్నా ఐదు నియోజకవర్గాల తలమునకలై పనిచేస్తున్నా ఇక్కడ నన్ను నమ్ముకుల వాళ్ళు కానీ నా వాళ్ళు కానీ అందరు కూడా చేయమని చెప్పి చెప్పాం ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మహిబాద్కు వచ్చి ఆ ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడున్న మీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకటే చర్చ నడుస్తుంది మేము శంకర్ నాయక్ గారి ముఖం కాకుండా రవీంద్రరావు సార్ మాకు ఉన్నారనే ఒక ధీమాతోటి లేదా అటు కేసీఆర్ గారు ఉన్నారనే ఒక ఆలోచనతోటి మేము రాబోయే రోజుల్లో అంటున్నారు అటువంటి ప్రజలకు న్యూస్ నియోజకవర్గ ప్రజలకు ఈ మా వేదిక నుంచి మీరు ఏదైనా సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అందించిన నేత గొప్ప నేత మనము ఎన్నడూ కూడా గతంలో చూడనంత అభివృద్ధి ఇవాళ తెలంగాణలో జరిగింది దేశంలో తెలంగాణ రాష్ట్రమే దీనికి ఒక కొలమానంగా అభివృద్ధికి సూచికగా ఉంది తల ఎత్తుకొని తిరిగేలా సగౌరవంగా తెలంగాణలో ఉన్న సంపదని సృష్టిస్తూ ఉన్నతంగా తెరిచిస్తున్న ముఖ్యమంత్రి గారు మరో దఫా గెలిపిస్తే మనకు మంచి జరుగుద్ది ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకతని అసహనాన్ని లేదా వారిపైన ఉన్న అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని పార్టీకి నష్టం చేయొద్దు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావడం కోసం మనం తప్పనిసరిగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించాలనేది నా ఉద్దేశం అదే నేను పార్టీ కేడర్ కూడా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారికి ఇప్పటివరకు మీరు నమ్మిన బంటు లెక్క ఉన్నారు ఈ నమ్మిన బంటు రాబే రోజుల్లో క్యాబినెట్లో ఉంటారు రవీంద్రరావు సార్ అని కూడా చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తల చర్చ నడుస్తుంది వాస్తవం సార్ అది కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అవుతాం అది నేను కోరుకుంటాను మా వాళ్ళు కోరుకుంటున్నామో అని కాదు ఆ క్రెడిబిలిటీ అయితే ఉంది ఆ సీనియారిటీ ఉంది పార్టీకి లాయల్గా ఉన్నాం నాయకుడికి లాయల్గా ఉన్నాం అవకాశం అనేది ఖచ్చితంగా రాజకీయాలు కోరుకుంటాం ఉన్నతమైన అవకాశాలు రావాలని అవకాశం రావాలని నేను కోరుకుంటున్నా మా కేసీఆర్ గారు కూడా నా పైన ఉన్న గౌరవం కావచ్చు అపారమైన ప్రేమాభిమానాలు కావచ్చు అవకాశం కల్పిస్తారనే ఆశతో ఉన్నాం ఆకాంక్షలు ఆశలు అనేటివి ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండి తీరాలి కష్టపడి పనిచేసే వాళ్ళు కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఎట్లాంటి కష్టాలనైనా ఎట్లాంటి సమస్యలనైనా పరిష్కరించి అధిగమించి పార్టీని ఉన్నత స్థితికి చేర్చే అవకాశం మాలాంటి వాళ్ళ ద్వారా ఉంటుంది కనుక మాలాంటి వాళ్ళు కేసీఆర్ గారి వెంట ఉన్నంత మేరకి ఏ రకమైన ఇబ్బందులు కూడా ఉండవు పార్టీ కూడా మంచి జరుగుద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం తప్పకుండా సార్ మీ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నట్టు మీ ఉమ్మడి జిల్లా నాయకులు ఆశిస్తున్నట్టు రాబోయే రోజుల్లో మరి మీరు ఇంకా రాబోయే రోజుల్లో గొప్ప పదవులలో ఉండాలని వ్యక్తిగతంగా నేను కూడా ఆశిస్తున్నా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ